జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ తనను అరెస్టు చేసిన విధానాన్ని సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టుకు వెళ్లాలంటూ ఆయనకు సూచించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. హేమంత్ సోరెన్ను విచారణకు పిలిచిన అధికారులు కార్యాలయంలోనే ఆయన్ను అరెస్ట్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ వెంటనే హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇవాళ జార్ఖండ్ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు మా ప్రతినిధి గోపి. గోపి, మరి హైకోర్టును ఆశ్రయిస్తారా? నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతోంది హేమంత్ సోరెన్ది? జేఎంఎం అధినేత జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హేమంత్ సోరెన్ ని అరెస్ట్ చేయడం జరిగింది జార్ఖండ్ రాంచీలో. సో అతను ఈ అరెస్ట్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ పిటిషన్ ను ఎంటర్టైన్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించడం జరిగింది. హైకోర్టుకు వెళ్లాలని చెప్పి సూచించడం జరిగింది. సో తప్పకుండా ముఖ్యంగా హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు హేమంత్ సోరెన్ తరపు న్యాయవాదులు. ప్రస్తుతం ఈ కేసు విచారణకు నేరుగా సుప్రీంకోర్టు రావడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే నేరుగా ఇటువంటి కేసుల్లో ముందు ట్రయల్ కోర్టులో ముఖ్యంగా వాదన జరుగుతుంది, ఆ తర్వాత ఉన్న హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి రావడం జరుగుతుంది. గతంలో మనీ లాండరింగ్ కేసుల విషయంలో మనీష్ సిసోడియా కేసు కూడా ఇదే విధంగా నేరుగా సుప్రీంకోర్టుకి వెళ్తే ముఖ్యంగా రాజకీయ పలుకుబడి ఉందని అధికారంలో ఉన్నారనే ఆ కోణంలో మీరు నేరుగా ఇక్కడికి రావడం సరికాదు, మీరు కింది స్థాయి కోర్టులను ఆశ్రయించండి అని చెప్పి గతంలో కూడా సూచించిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు అదే విధంగా హేమంత్ సోరెన్ కి హైకోర్టుకు వెళ్ళాలని చెప్పి సూచించడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు ముఖ్యంగా జార్ఖండ్ లో నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కూడా ఉండబోతోంది. అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను కూడా తిప్పుకొట్టి అక్కడ స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా జేఎంఎం కాంగ్రెస్ పూర్తి స్థాయి సన్నద్ధమవుతున్న తరుణంలో ఇక్కడ సుప్రీంకోర్టులో మాత్రం ముఖ్యంగా హేమంత్ సోరెన్ కు ఊరట లభిస్తుందని చెప్పి జేఎంఎం శ్రేణులు భావించారు. కానీ హైకోర్టుకు వెళ్లాలని చెప్పి సూచించడంతో ప్రస్తుతం హేమంత్ సోరెన్ హైకోర్టు ని ఆశ్రయించబోతున్నారు. ఓకే గోపి.